నమస్తే అండి. నా పేరు జైపాల్ రెడ్డి. మాది రంగపురం గ్రామం, బొమ్మల రామారావు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను ఐటీఐ టర్నర్ చేశానండి. తర్వాత డిప్లొమా మెకానికల్ ఇంజనీర్గా చేశాను. 2008 నుంచి ఉద్యోగం చేస్తున్నాను. 2015లో వర్క్ చేసిన, అప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను. అయితే నాది సిఎన్సి ప్రోగ్రామర్గా చేశాను, హై సాలరీ. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ కెమికల్స్ ఫుడ్, ఈ కెమికల్స్ ఆహారం వల్ల ఎంత నష్టపోతున్నారు జనాలు అనేది దాని మీద చాలా బాధ వేసేది. శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి వీడియోలు చూసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చిందండి. మన పొలం ఉండి కూడా మనం ఎందుకు ప్రకృతి విధంగా పండించుకొని తినొద్దు, ఎందుకు మనం ఇంకా విషమైన ఆహారం తీసుకోవాలి అనే దాని మీదనే ఎక్కువ రోజులు ఆలోచించి ఇంట్లో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిలదొక్కుంటూ వచ్చి ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో స్థిరపడ్డాను. ఇప్పుడున్న పరిస్థితులలో చాలామంది కెమికల్స్ అలవాటు పడిపోయి మొత్తం విషాన్ని తింటున్నారు ప్రతిరోజు. అందుకోసమే మనం తింటూ మంచి ఆహారాన్ని తింటూ నలుగురికి ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను దీన్ని మొదలుపెట్టాను. మొదటి నుంచి మాది వ్యవసాయ కుటుంబమే. మా నాన్నగారు, మా తాతగారు అందరూ వ్యవసాయం చేసుకునే వాళ్ళే. అది ప్రతి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తుంటాను, మా పొలంలో మీరు పనిచేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది, ఈ తిన్న ఆహారం తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది, అందరి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తుంటాను. మనకి మొత్తం 4 ఎకరాలు ఉందండి పొలం. ఇంతకుముందుకు వేరే ప్లేస్లో ఉండేది, అక్కడంతా కెమికల్స్ అయిపోయింది అనేసి అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయినాం. ఇప్పుడు ఇది అడవికి దగ్గరగా ఉంటుంది మన పొలం. సో ఎటువంటి కెమికల్స్ వాళ్ళ నీళ్ళు కూడా మన పొలంలోకి రాకుండా జాగ్రత్త పడతాం. అయితే ఇప్పుడున్న 4 ఎకరాలలో నేను 1 ఎకరంన్నర బహురూపి వేశాను, 1 ఎకరం రత్నచూడు వేశాను, కొంత కుజిపటాలియా వేసినాం. కుజిపటాలియా అనేది సన్న రకం, బహురూపి లావు రకం, రత్నచోడి మీడియం రకం. అయితే రత్నచోడి అనేది చాలా అంటే ఏదైనా దేశీ విత్తనాలలో అన్నీ ఆరోగ్యానికి మంచి. దాంట్లో స్పెషల్గా ఇది రైతు తినాల్సింది రత్నచోడి అనమాట. ఏంటంటే దీంతో కండపుష్టి వస్తుంది, రోగ నిరోధక శక్తి చాలా ఉంటుంది. బహురూపిలో అయినా కూడా అంతే అండి ఇది కూడా. అయితే కొంతమంది సన్న రకాలు అడుగుతున్నారు అనేసి దేశీలలో కుజిపటాలియా ఎంచుకున్నాం. ఇంతకుముందుకు పోయిన పంట నేను మైసూర్ మల్లిక వేశాను. నలుపు కూడా కరుపుకొని వేశాము, ఎరుపు బియ్యం నవారా వేశాము. ఇప్పుడు మాత్రం రత్నచోడి బహురూపి నడుస్తుంది. ఈ సీజన్కి, ఈ వర్షాకాలానికి ఎన్ని వరదలు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి బహురూపికి ఉంటుంది. అందుకే మేము వంపు పొలం అంతా బహురూపి వేశాం. సో ఇప్పుడు మొదటగా దుక్కి చేసుకునే ముందు పొడి దుక్కిలో జీలుగా వేసినాం. అదృష్టం బాగుండి జీలుగా వేసిన తెల్లారే వర్షం పడింది చాలా, దాంతో అంతా మొలిసింది. మొలిసిన తర్వాత అది పూత దశకు వచ్చినప్పుడు బురదకి దున్నేసినాం, దమ్ము చేసేసుకుని. తర్వాత నారుమడి ఆల్రెడీ జనుముతో పాటుగానే నేను పక్కన నారుమడి కోసం సిద్ధం చేసి పెట్టుకున్నానండి. అందులో ఘనజీవామృతము వేసి పెట్టుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత మామూలుగా దుక్కు చేసేసుకొని అది పూత దశకు వచ్చిన తర్వాత జీలుగా పూత దశకు వచ్చిన తర్వాత దున్నేసి నాట్లు వేసుకున్నాం. ఇప్పుడు ఇది 40 రోజులు. అయితే నాటు వేసుకున్నాక 15 రోజుల తర్వాత ఒకసారి కలుపు తీయించినాము. తీయించగానే జీవామృతం పారించినాము. ఎకరానికి నేను 200 నుంచి 300 లీటర్ల వరకు పారిస్తుంటాను జీవామృతం. ఎప్పటికప్పుడు ఏ మడిక ఆ మడిక దగ్గరనే నేను డ్రమ్ములు పెట్టుకొని తయారు చేసేసుకుంటాను. ఆ తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఒకసారి ఏదన్నా మనకు చిన్న చిన్న పురుగులు అప్పుడప్పుడు వస్తుంటాయి అన్నమాట, అప్పుడు నీమాస్త్రం లేదంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాం. తర్వాత జీవామృతం కూడా వీలవుతే స్ప్రే చేస్తాం, లేకుంటే బకెట్లో తీసుకొని చల్లేస్తుంటాం 15 రోజులకు ఒకసారి. తర్వాత ఇప్పుడు 40 రోజులు అయింది కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను కలుపు తీయించినాను. అప్పుడు మనకు చాలా వస్తుంది, దంటు బాగా పోస్తుంది. ఇది శ్రీవారిలో వేసినామండి రత్నచోడిని. శ్రీవారిలో ఏంటంటే మనము 40 రోజుల లోపు అంటే 40 నుంచి 20 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో మనం వీడర్ తిప్పుకుంటే మంచి పిలకలు వస్తాయి. సో ఇది తర్వాత పుట్ట దశకు వచ్చినప్పుడు పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాను. ఆ తర్వాత వరి కోత వచ్చినప్పుడు ఇక మామూలుగానే నేను ఏ మడికి ఆ మడిగానే సపరేట్ వేసుకున్నాను కాబట్టి దాన్ని వరి కోత మిషన్ తోటి గోయించేసి పక్కన వేసేసి ఆరిన తర్వాత అది నేనే ఇక ఎండబెసుకొని 6 నెలలు నిల్వ చేస్తాను వడ్లని. 6 నెలల తర్వాత ఎవరికి ఎంత అవసరం ఉందో అంత మాత్రమే బియ్యం పట్టించి దాన్ని నేరుగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇస్తాను. మధ్యలో ఎవరు మధ్యవర్తి ఉండరు, దళాలు ఉండరు, ఎవరికి వడ్లు అమ్మను. బియ్యం ఎప్పుడు ఎవరైనా అడిగినా నా దగ్గర వడ్లే ఉంటాయి, బియ్యం ఉండవు. ఎవరు ఎన్ని కిలోలు బియ్యం కావాలంటే అన్ని ఇస్తాను. దాదాపు ఒక 2-3 క్వింటాలు బియ్యం ఆర్డర్స్ రాగానే ఒకేసారి బియ్యం పట్టించి వాళ్ళకి నేరుగా రైతులు ఎవరైతే తింటారో వాళ్ళకే ఇస్తాము. 1 ఎకరంలో కూరగాయలు కూడా వేశాము, మిగతాదంతా
నాలుగు ఎకరాలు వరి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి దేశీ ధాన్యానికి చాలా డిమాండ్ ఉందండి. ఇప్పుడు మామూలుగా అయితే 4,000 క్వింటాలు లోపుగానే అమ్ముతున్నారు బియ్యాన్ని, కానీ మాది రత్నచోడి అయినా బహురూపి అయినా ఏదైనా ధాన్యం నేను 8,000 నుంచి 10,000 క్వింటాలకు ఇస్తున్నాను క్వింటాల్ బియ్యాన్ని. తక్కువలో తక్కువలో 8,000 క్వింటాల్ ఉంటుంది. అది కూడా వాళ్ళకు ఎక్కువేం అనిపించదు, ఎందుకంటే మీరు బీపీటీ కానివ్వండి ఇంకా సన్న రకాలు తిన్నంత అన్నం దీన్ని తినలేము, అంటే కొంచెం తిన్నా సరిపడంత శక్తి వస్తుంది, హాస్పిటల్ ఖర్చులు మిగులుతాయి, రైతుకు కూడా లాభం ఉంటుంది. ఇప్పుడు నాకు దాదాపు ఇది పండిస్తే ఎకరానికి నాకు కెమికల్ ఫార్మింగ్ కూడా చేసినాం, మా నాన్న వాళ్ళు యూరియా డిఏపి వేసి పండించారు, అప్పుడైతే ఎంత పండిందో ఇప్పుడు నాకు ఇప్పుడు అంత పండుతుంది. మొదట అంత పండకపోవచ్చు, 15 బస్తాలు వడ్లు వస్తాయి మొదట, 15 నుంచి 20 బస్తాలు. ఇప్పుడు ఇదే బహురూపి చూసుకోండి మీరు, 30 నుంచి 50 బస్తాల వరకు పండుతుంది. రత్నచోడి 20 నుంచి 40 బస్తాల వరకు పండుతుంది. అంటే మీరు ఎటు చూసుకున్నా ఒక ఎకరానికి 10 క్వింటాల బియ్యముకి తక్కువ ఎప్పుడు దిగుబడి రాదు. ఒక ఎకరానికి 10 క్వింటాలు వేసుకున్నా కూడా 1 ఎకరంలో 80,000 రూపాయలు మీకు ఆదాయం కనిపిస్తుంది. ఒకవేళ 100 రూపాయలు అమ్ముకున్నప్పుడు అది వేరే, నేను తక్కువలో చెప్తున్నాను మీకు, 80 రూపాయలు వేసుకున్నప్పుడు కూడా 80,000 వస్తుంది ఎకరానికి. నాకున్న 4 ఎకరాలకు మీరు 4 నుంచి 8,000కి వేసుకోండి, దాదాపు 3 లక్షల చిల్లర వస్తుంది. నాకు పెట్టుబడి ఇప్పుడు దున్నించడానికి అవన్నీ వేసుకున్నప్పుడు ఎకరానికి చెప్పున వేసుకుంటే ఎకరానికి 4,500 రూపాయలు వరి నాట్లకు అయ్యిందండి. ట్రాక్టర్ వచ్చేసి 6,000 చిల్లర అయ్యింది ఒక ఎకరానికి. తర్వాత కలుపు తీయించడానికి 4,000 వరకు అయ్యింది. ఈసారి గడ్డి ఎక్కువ వచ్చింది కాబట్టి దానికి అయ్యింది. ఇట్లా ఇవన్నీ లెక్కలేసుకున్నప్పుడు మీకు ఎప్పుడు పక్క రైతుతో పోల్చుకున్నా కెమికల్స్ వాళ్ళతో పోల్చుకున్నా వాళ్ళకన్నా రెట్టింపు ఉంటుంది ఆదాయం. నాకు అప్పుడు ఎకరానికి 50,000 వరకు కూడా రాలేదు ఆదాయం, కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఎకరానికి 100,000 రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. అంటే మీకు ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నా కూడా అవి మీకు మీ ముందే కనిపిస్తుంది కదా, ఈ వరి పొలం అనేది ఎంత బాగా వస్తుందో. దీనిలో నేను ఇంతవరకు ఎటువంటి యూరియా డిఏపి వేయలేదు, ఇప్పుడు కాదు 4 సంవత్సరాల నుంచి నేను ఏమి వేయలేదు. అంటే వానపాములు పుష్కలంగా ఉంటాయి, ఇప్పుడు జీవామృతం కూడా వేసే అవసరం లేదు, కానీ మన సంతృప్తి కోసము ఎప్పుడో ఇప్పుడు మామూలుగా వేస్తున్నాను అన్నమాట. కానీ ఇంకా వచ్చే 1 సంవత్సరం తర్వాత నేను ఏమి వేయను, విత్తనం పెట్టితే సరిపోతుంది, అది మనకు పంట ఇస్తుంది. వానపాముల శక్తి అలా ఉంటుందన్నమాట. చాలామంది అనుకుంటారు ఇంత దిగుబడి వస్తుంది ఎక్కువ పెట్టుబడి అవుతుందేమో అని, ఎప్పుడు అవ్వదు. శ్రీ సుభాష్ పాలేకర్ గారు చెప్పారు 30 ఎకరాలకి ఒక ఆవు, అంటే దాదాపు 30 ఎకరాలు వండి వచ్చు అనమాట ఒక ఆవుతోటి. కానీ నేను అంతగా లేదు, కాకపోతే 2 ఎకరాలకు ఒక ఆవు ఉండని అనేసి నేను 3 ఆవులు ఉన్నాను మన దగ్గర, 3 ఆవులు ఉన్నాయి, 3 లేగదూడలు ఉన్నాయి. దాంట్లో ఒంగోలు జాతి ఆవు ఒకటి ఉంది, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అంటారు మాకు పాలకు ఇబ్బంది అవుతుందంటే నేను ఒంగోలు ఆవు ఒకటి ఉంది. మన ఆవులలో కూడా 1/2 లీటర్ ఆవు ఇచ్చేది ఉంది, దాదాపు 15-20 లీటర్లు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి. సో మన దేశీ ఆవులు, మన చుట్టుపక్కల ఉన్న ఆవులని మనం పెంచుకుంటే సరిపోతుంది. 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు 1-2 ఆవులను పెట్టుకుంటే సరిపోతుంది మనకు. దాంట్లో ఇప్పుడు ఏదన్నా రోగం వస్తే ఏమి చేయక్కర్లేదు, ఆవు మూత్రాన్ని ఒకదాన్ని తీసుకొని 10 లీటర్ల నీళ్ళలో 1 లీటర్ ఆవు మూత్రం వేసి స్ప్రే చేయండి, ఎంత గ్రీన్ అయిపోతుంది పొలం మొత్తం, పచ్చగా అయిపోతుంది. ఇంకా గ్రీన్ కావాలనుకుంటే పుల్లడి మజ్జిగ, అదైతే ఖర్చు చేసే అవసరం లేదు. మన ఆవు పాలే ఉంటాయి, 2 లీటర్లు పెరుగు వేసుకోవాలి, తెల్ల 1 వారం రోజుల తర్వాత స్ప్రే చేస్తే సరిపోతుంది పుల్లడి మజ్జిగ. ఎంత బాగా వస్తుందో, మొత్తం గ్రీన్ ఉంటుంది పొలం మరి. ఇప్పుడు పొట్ట దశలు ఉన్నప్పుడు మొత్తం తప్పకుండా పుల్లడి మజ్జిగ కొడితే విత్తనం కూడా మంచిగా, మన గింజ కూడా చాలా లావు వస్తుంది అన్నమాట, అప్పుడు బరువు కూడా ఎక్కువ వస్తుంది. 70 కిలోలు పట్టే సంచిలో మన వేస్తే మీకు వెయిట్ ఎక్కువ వస్తుంది, వాళ్ళ 70 వస్తే మన 80 వస్తాయి, అంటే 10 కిలోలు ఎక్కువనే వస్తుంది. మనకు వెయిట్ ఎక్కువ వస్తుంది, క్వాలిటీ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, లాభాలు చూసుకున్నప్పుడు కూడా రెట్టింపు ఉంటుంది. వాళ్ళకు అన్ని బోను నాకు తెలిసి ఎకరానికి 10-20 వేల కంటే ఎక్కువ మిగలదు. ఒక్కో సందర్భంలో అయితే వాళ్ళు మైనస్లోనే ఉంటారు, అంటే పెట్టుబడి 50,000 అవుతుంది, వాళ్ళకి వచ్చే 40,000 ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రైతు ఎప్పుడు ఎక్కడ నష్టపోడు, ఏదైనా నష్టం జరిగింది అంటే ఎంత లేదన్నా ఒక ఎకరానికి 5 క్వింటాల బియ్యం వచ్చినా కూడా రైతు పెట్టుబడి వెళ్ళిపోతుంది, ఇంకా లాభమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు చేయాల్సింది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి, మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అవే చెప్తున్నాయి కదా, ఒడ్లు కొనము మేము, ఒడ్లు కొనము, మాకు ఆ ఇబ్బందే లేదు. మేము ఎప్పుడు కూడా ప్రభుత్వాల మీద ఆధారపడే ఉండము, ఎందుకంటే నేను పండించిన పంట నేనే అమ్ముకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన రైతుని ఇస్తాం వాళ్ళకి నమస్కారం, ధన్యవాదాలండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యాపార వీడియోల కోసం రైతు నేస్తం YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.